సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గరిడేపల్లి మండలం రాయనగూడెంలో టీడీపీ అభ్యర్థి చావా కిరణ్ మై ప్రచారం నిర్వహించారు. ఎవరు ఎంపీగా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇక్కడ మనకు అందుబాటులో కార్లు వేసుకొని వచ్చి చెప్తా ఉంటారు. తప్పితే దిగి మీ అందరి పరిస్థితి ఇవాళ 30 సంవత్సరాల నుంచి నేను ఉజ్జనగర్ లోనే డిప్యూటీగా ఎంపీడీసీగా ఎంపీగా మీ అందరి మధ్యన ముందు పనిచేసి అందుబాటులో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మీకు ముందుండి ఎప్పుడు పనిచేసినటువంటి మీ ఆడబిడ్డని ఒక్కసారి రేపు అక్టోబర్ 21 మరి గంటల్లో దాకా నేనే ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పనిచేసిన ఒక విలువ గౌరవం తెలుగుదేశం పార్టీ ఒక విశ్వసనీయత ఉన్నదంటే కూడా తెలుగుదేశం పార్టీలో మహిళలకు గుర్తింపు ఉందంటే కూడా ఇలా మనందరం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పితే ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు మహిళల్ని బయటకు పెట్టింది లేదు. మహిళా సంఘాలంటే కూడా మహిళల్ని బయట పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. మరి మీరందరూ గమనించాలి, ఇలా బయట మీరు ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే పదవి ఇద్దామా? 6.5 సంవత్సరాలు తెలంగాణలో మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు దౌర్జన్యాలు కనీసం వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు, మరి ఎస్సీలకు 3 ఎకరాలు ఇవ్వట్లేదు, మరి ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ 12% ఇవ్వట్లేదు. ఏ రకంగా రైతులకు రుణమాఫీ లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఎవరిని చూసినా ఇలా అదమ్య గోచరంగా ఉంది. ప్రజలందరూ చీకట్లో పడేటట్టుగా తెలంగాణ తెచ్చుకున్నాక రజాకాలి వెతుక్కొని వాళ్ళు ఇంటికే వేసుకుంటున్నారు. ఇలా తెలంగాణ తెచ్చుకున్నాక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని పేద రాష్ట్రంగా చేసి 3 లక్షలు ఇవాళ ప్రభుత్వం మీద కోట్లు భారం పడేసే పరిస్థితి అంటే ప్రజల మీద భారం పడతా ఉంది. ఇలా మీరందరూ మహిళా సోదరి మళ్ళందరూ గమనించాలి, తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే మహిళలకందరికీ ఒక పెద్ద పీట వేసింది ఆస్తి ఇచ్చి. మరి మ్యాచింగ్ గ్రాంట్ నుంచి డిఆర్డీఏ నుంచి సోమవార సంఘాలు పెట్టించుకొని ప్రతి ఒక్కరికి గ్యాసులతో సహా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం. మీ అందరూ ఆడబిడ్డగా కుటుంబ సభ్యులుగా, ఎందుకంటే మీ అందరి మధ్యన పెరిగితే పెరిగిన బిడ్డను నేను మీ ఆడబిడ్డని తప్పకుండా పశుకుంభం కింద ఒక తెలుగుదేశం పార్టీ తరఫున అంత పెద్ద ఎత్తున ఒక చంద్రబాబు గారి నాయకత్వంలో మహిళని మీ అందరికీ ప్రజాసేవ చేయమని చెప్పి ఇవాళ పంపించినప్పుడు మీ అందరి మధ్యనే ఉండి సైనిక రోల్లాగా పనిచేస్తూ మీ కోసం రుణపడి ఏ పనైనా ఏ సమస్య అయినా నాకు తెలుసు మీ అందరికీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరి అక్టోబర్ 21 పెద్ద ఎత్తున సైకిల్ గుర్తుకు వేయాలని అమూల్యమైన ఓటు మరి తప్పకుండా వేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.